సికింద్రాబాద్ ఒక ఎయిటీన్ మెంబర్స్ ట్రాన్స్ అని ఒక స్టోరీ ఏదో జరిగింది వాళ్ళని పోలీస్ పట్టుకెళ్ళడం ఇదంతా పెద్ద ఇష్యూ జరిగింది కదా ఎప్పుడు ఒక వన్ మంత్ అయితుంది అనుకుంటా చూసి కూడా అసలు ఏంటి ఆ ఇష్యూ ఏంటి ఆ ట్రాన్స్ ఏంటి వాళ్ళని బయట నుంచి అవుట్ ఆఫ్ నుంచి వచ్చిన వాళ్ళని పట్టేసుకొని వాళ్ళని పెట్టుకొని బాయ్ గా ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేసి ఒక ట్రాన్స్ అని అదే సికింద్రాబాద్ లో జరిగింది సికింద్రాబాద్ లో జరిగిందైతే కరెక్టే రియల్ అది కూడా యూట్యూబ్లో వచ్చింది చాలా వైరల్ అయింది ఆ వైరల్ అయిన తర్వాత మేము కూడా మా మీద కూడా చాలా ప్రాబ్లమ్స్ జరిగినాయి చాలామంది మీకు ఎందుకు ఇవ్వాలి అంటే ఆండ్రైడ్ అంటే అంటే ఆండ్రాయిడ్ డయల్ చేస్తాం అని చెప్పడము అలా మేము కూడా చాలా భయపంతులకు గురయ్యాము ఇలాగా చేయడం వల్ల పోలీసులు కూడా ఎక్కడ పడితే అక్కడ పట్టుకెళ్ళి పట్టుకెళ్ళిపోతున్నారు అని అంటే సమాజ ఈ మా ట్రాన్జెండర్స్లలో మా దాంట్లో కూడా పరంపర ఉంది పరంపర ఉంది అంటే మాది కూడా ఒక రాజుల కాలంలో నుంచి ఉంది ఐదు వందల సంవత్సరాల కింద నుంచి కూడా ఇక్కడ మన చార్మినార్ దగ్గర మదీనాలో వాళ్ళకు కూడా పెద్ద పెద్ద కోట లాంటివి దయార్స్ ఇచ్చారు రాజుల కాలంలో అప్పటి నుంచి మాది కూడా పరంపర ఉంది అలాగే ఫ్యూ ట్రాన్స్జెండర్స్ ఉన్నారు బట్ చాలా మంది ఫేక్ కూడా ఉన్నారు ఇంకా ఏం చెప్పాలంటే అంటే ఇప్పుడు చాలా మంది ఏంటి అంటే నేను రీసెంట్ గా ఒక స్టోరీ అనేది విన్నాను అంటే మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్ తను అక్కడ ట్రాన్స్జెండర్ అని చెప్పేసి ఇక్కడ ట్రాన్స్జెండర్ గ్రూప్ లో ఉండి మళ్ళీ అక్కడికి వెళ్ళి అమ్మాయితో రిలేషన్ లో ఉండి ఆ అమ్మాయిని యూజ్ చేసుకొని ఆ అమ్మాయిని ఫిజికల్ గా సెక్స్యల్ గా వాడుకొని అండ్ ఇక్కడ కూడా ట్రాన్స్జెండర్స్ వచ్చి వాళ్ళకి తెలియకుండా నేను ఇలా ట్రాన్స్జెండర్ ని ఈ జిమనీ కోసం అని చెప్పేసి ట్రాన్స్జెండరల్ గ్రూప్లో రెడీ అయిపోయి పెద్ద ఇష్యూ కూడా జరిగింది ఇది సో దీని గురించి మీరు ఏం చెప్తారు ఇలాంటి వాళ్ళు ఉన్నారో మరి మీ గ్రూప్లో దానికోసం మేము చెప్పడం కరెక్ట్ కాదేమో నేను బట్ ఉన్నారు ఇంకా ఎన్ని రోజులని మేము కూడా దాచుకుంటాం కానీ ఉన్నారు అది ఉన్నారు అంటే ఎలా ఉన్నారు అంటే కూడా దానికి కూడా ఒక స్టోరీ ఉంది ఇప్పుడు వేరే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు కూడా ఉన్నారు ఫేక్ అంటే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు నైటు సెక్స్ చేస్తారు ఇంట్లో అమ్మ నాన్నకు చెప్పి హైదరాబాద్లో కాలేజ్ చేస్తున్నాము అని చెప్తారు ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తున్నామని చెప్తారు అక్కడ ఇక్కడ జాబ్ చేస్తున్నామని చెప్పుకొని ఇక్కడ వచ్చేసి ట్రాన్జెండర్స్లో జాయిన్ అయిపోయి మళ్ళీ బెగ్గింగ్ చేయడము నైట్ సెక్స్ వర్కర్ చేయడము సెక్స్ వర్క్ అది ఇది చేసి ఈజీ మన కోసం అలవాటు పడిపోయి ఇవన్నీ డబ్బులు సంపాదించుకొని ఇంటికి తీసుకెళ్ళే ఇంటికి తీసుకెళ్ళేసి మనీ పెట్టుకొని ఇలా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ కాలేజ్ స్టూడెంట్స్ ఉండి ఏం చేస్తున్నారంటే ఒకటే కాలేజ్లో ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగానే చాలామంది ఉన్నారంటే అది నిజమే ఒక కాలేజ్లో ఒక ట్రాన్స్ జెండరే స్టడీ చేస్తున్నాడు అనుకో చేస్తూ చేస్తూ తను ట్రాన్స్ జెండరే ఫ్యూర్ ట్రాన్స్ జెండర్ అంటే చదువుకున్నా చదువుకోకపోయినా కానీ డైరెక్ట్ వచ్చేసేయాలి సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పక్క గర్ల్ ఫ్రెండ్ని మెయింటెనే చేస్తున్నారు నాకు తెలిసిన వారికి గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటెనైజ్ చేస్తున్నారు అదే కాలేజ్లో బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటున్నాడు సో సడెన్గా ఇదేంటి అని నేను ఒక అడిగితే ఒకళ్ళ నేను తెలుసుకున్నా కూడా అడిగితే కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే గర్ల్ ఫ్రెండ్ అంటే సడెన్గా సర్జరీస్ జరుగుతున్నాయి ఇలా సర్జరీ ఏంటి అని నేను కూడా కొంచెం ఆలోచించడం జరిగింది జరిగితే ఆలోచిస్తే అమ్మాయిని వదిలేయడము తర్వాత బాయ్ ఫ్రెండ్ కోసం సర్జరీ చేసుకోవడము కొంతమంది ఈ లైఫ్ ఎందుకు అని చెప్పి కొంతమంది తెలివిగా ఆలోచించిన వాళ్ళు బాయ్ ఫ్రెండ్కి బ్రేకప్ చెప్పేసి లైఫ్ లాంగ్ గర్ల్ తోటే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు అటు గర్ల్ ఫ్రెండ్తో కాకుండా ఇటు బాయ్ ఫ్రెండ్తో కాకుండా ఇద్దరితో యూజ్ చేసుకొని కూడా తర్వాత మమ్మీ డాడీ మ్యారేజ్ చేసుకోమని ఆ మ్యారేజ్ కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు ఫ్యామిలీ కోసము పైంట్ షర్ట్ మీద ఉండే వాళ్ళు ఉన్నారు చాలామంది షాప్లలో బట్టల షాప్ల కానీ ఏదైనా కంపెనీలో కానీ జాబ్ చేసుకోవడము వర్క్ చేసుకోవడము సాఫ్ట్వేర్స్ జాబ్స్ కానీ ఏదైనా చేసుకొని వాళ్ళ వాళ్ళ ఆఫీ ఆఫీషియల్ మెయింటెనెన్స్ చేసుకొని వాళ్ళకి ఎప్పుడైనా ఎంజాయ్ చేయాలనుకుంటే గేప్అప్స్ ఉంటాయి కదా గేప్ అప్కి వెళ్ళడము ఎంజాయ్ చేసుకోవడం ఫ్యామిలీ కోసం మన పరువు పోకూడదు అని చెప్పేసి అలాగా ఉండిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు మా ట్రాన్స్ జెండర్స్లలో వాళ్ళు ట్రాన్స్జెండర్స్ అంటే మమ్మీ డాడీ కోసము సరే ఇజ్జత్ తీసుకోవద్దని చెప్పేసి ఇలా చేస్తారు కానీ కొంతమంది అబ్బాయి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి మ్యారేజ్ జరుగుతున్నాయి అమ్మాయి మ్యారేజ్ జరిగి పిల్లలు ఉంటున్నారు అమ్మ నాన్న పెళ్లి చేసిన వాళ్ళు అమ్మాయి పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టి ట్రాన్స్జెండర్స్లోకి వచ్చి ఇలా సెక్స్ వర్క్ చేసి ట్రాన్స్జెండర్స్లోకి వచ్చి బెగ్గింగ్ చేసి ఇలాగా ఈజీ మనీ కోసం అలవాటు పడిపోయారు ఉన్నారు వాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఇలాగే తయారైపోతున్నారు సమాజం ఇప్పుడు మీరు అన్నట్టు మాకు సమాజంలో అంతగానం గౌరవం అని అంటే ఇలాంటి వాళ్ళ వల్లనే ఇప్పుడు